ప్రకాశం జిల్లా దొనకొండ స్థానిక పోలీస్ స్టేషన్ నందు పోలీస్ శాఖ పనితీరు పట్ల విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కార్యక్రమం జరిగింది. సమాజంలో జరిగే నేరాల పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ విద్యార్థులు మరియు ఎస్ఐ రమేష్ సిబ్బంది పాల్గొన్నారు. దొంగలను పట్టుకునేటప్పుడు కానీ సంఘ విద్రోహ శక్తులు ఎవరైనా ఉన్నప్పుడు కానీ లాండ్ లాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు కానీ ఇలాంటి టయాల్లో పోలీసులకి ఆయుధాలు అవునా? అలాగే టెర్రరిస్టులు సంఘ విద్రోహ శక్తుల దగ్గర కూడా ఆయుధాలు ఉంటాయా? ఇప్పుడు సపోజ్ ఒక టెర్రరిస్ట్ ఉన్నాడు, ఈ స్కూల్లోకి వస్తాడు, ఈ క్లాస్లోకి వస్తాడు, వెపన్స్ తీస్తాడు, అందరిని బంధిస్తాడు, ఏదో డిమాండ్ చేస్తాడు. అప్పుడు ఏం చేయాలి మేము? ఊరకు యూనిఫామ్ మీద ఇచ్చేసి అయ్యే బాబు నువ్వు రారా నాయన వద్దు పిల్లలు వదిలేమంటే వదిలేస్తాడా? ఏం చేయాలా? మనం కూడా వెపన్స్ తీసుకోవాలి. అర్థమవుతుందా? దానికి ఉపయోగపడతాయా? శత్రువు ఏదైతే ఉపయోగిస్తాడో దానికి అనేటువంటి మంచి ఆయుధాలను మనము ఉపయోగించుకోవాలి. అలాంటి ఆయుధాలు మన దగ్గర ఎక్కువ లేవు. మన పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటిది ఇది పిస్టల్ అంటాం. సినిమాలో చూసారా? ప్రతి ఒక్కరు పిస్టల్ తిప్పుతామవుతారు. అలాంటిది 9mm పిస్టల్ అంటారు. అర్థమైందా? దీన్ని మ్యాగ్జిన్ అంటాం. అంటే బుల్లెట్లు ఉండేటువంటి క్యాప్, దీన్ని మ్యాగ్జిన్ అంటాం. దీన్ని ఈ యొక్క పిస్టల్లో పెట్టేసి ప్యాక్ చేసి ఓపెన్ చేస్తే రౌండ్స్ బయట. ఎప్పుడు ఉపయోగిస్తాం? సంఘ విద్రోహ శక్తులు ఎదుర్కొనేటప్పుడు, వాళ్ళు దాడి చేసినప్పుడు డిపార్ట్మెంట్లో ఒక పోలీస్ స్టేషన్ నుంచి ఒకరికి జిల్లాలో ఎవరైనా తెలుసుకోవాలంటే ఈ యొక్క వైర్లెస్ సెట్ ద్వారా కమ్యూనికేషన్ చేసుకోవాలి. ఇలాగ మాట్లాడాను వినపడుతుంది. ఇది బయట దొరుకుతుందా? ఎవరు యూజ్ చేస్తారు తెలియదు. వెరీ గుడ్, అర్థమైంది కదా? అలాగే ఈ రెండు మంది కాలాలు అంటారు. ఇవి ఎందుకు ఉపయోగిస్తారో చెప్పాము, చెప్పండి. ఎలాంటి నడుస్తుంది? అనే ఉద్దేశం ఉన్నటువంటి నేరస్తుంది. దాన్ని తీసుకొచ్చినప్పుడు ఇలాంటి బంది కాలంలో ఉంచుతారు. స్త్రీలకు సపరేట్ గా, అలాగే చూశారుగా రైటర్స్ రూమ్. ఆ రైటర్స్ రూమ్ లో ఏమేమి రికార్డ్స్ అని మెయింటైన్ చేస్తారో చెప్పానా? అర్థమైంది అంతవరకు. వెరీ గుడ్, అడగడతాం మేడము. పోలీసులు అమరవీరుల సంస్కరణ దినోత్సవం పురస్కరించుకొని ఒక వారం రోజుల పాటు ఫైర్ ఆఫీసర్ ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు, మా డీజీ గారి ఆదేశాల మేరకు ప్రజల మమేకం కలగడానికి పోలీసులు వాళ్ళ చేసిన త్యాగాల గురించి, వాళ్ళకి సంబంధించిన ప్రోగ్రామ్స్ గురించి కండక్ట్ చేయమని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తామండి. దానిలో భాగంగా ఈరోజు దొనకొండ పోలీస్ స్టేషన్లో ఓపెన్ పోలీసింగ్, అంటే చిల్డ్రన్స్కి విద్యార్థులకి స్టూడెంట్స్కి కానీ, అసలు పోలీస్ స్టేషన్ అంటే ఎలా ఉంటుంది, వాటి ఫంక్షనింగ్ ఎలా జరుగుతాయి, స్టూడెంట్స్లో ఉన్న ఫీయర్ పోగొట్టడానికి, పోలీసులకు దగ్గర రావడానికి బాగా ఓపెన్ పోలీస్ కండక్ట్ చేసామండి. అలాగే హై స్కూల్లో కానీ, జడ్పీ హై స్కూల్లో కానీ, వివేక స్కూల్లో కానీ ఎస్ఐ కాంపిటీషన్, కార్టూన్స్ కాంపిటీషన్ చిన్నపిల్లలకి ఈరోజు ప్రోగ్రామ్ జరుగుతుందండి. ఇంకా 2-3 రోజులు బ్లడ్ డొనేషను, వెల్ఫేర్ స్వచ్ఛంద వెల్ఫేర్ సంస్థలతో కలిసి ప్రోగ్రామ్ చేయటం, ఈ 1 వీక్ ప్రోగ్రామ్ ఇలా రన్ అవుతూ ఉంటుందండి. ఈ ఓన్లీ అక్టోబర్ 21 రోజున పోలీస్ సమరవీరుల సంస్కరణ దినోత్సవం పురస్కరించుకొని భాగంగా చేయ ప్రోగ్రామ్స్ ఇస్తుంది.